కాదు ప్రెసిడెంట్ గారు. ఇదిగో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలా వాళ్ళు అక్కడక్కడ ఉండాలయ్యా. ఎంత లేదన్నా మేనర్కం. నీకా మగపిల్లలు లేరు, నీకు అసలు పిల్లలే లేరు. రేపు నీతో టపా కట్టారనుకో. మాట వరుసకు అంటున్నానయ్యా, నీ ఇల్లు పొలం ఎవరు చూస్తారయ్యా? అదే ఆడనుకో, ఇల్లరికి ఉండమని నేను చెప్తాను. అప్పుడు మూడు కుటుంబాలు చూడటానికి చాలా సోగ్గా ఉంటాయి. దాని బుద్ధి మంచిది కాదు ప్రెసిడెంట్ గారు. తప్పు పెళ్ళం గురించి మొగుడు చెల్లెల గురించి అన్నా తప్పుగా మాట్లాడితే రామాయణం అయిపోదు. నా మాటని తాంబూలాలు పుచ్చేసుకోండి. ఏదో పేడకళ్ళెత్తమంటే ఆ ఫేసులో ఆ ఫీలింగ్ లేటే బాబు. నా మాటని తాంబూలాలు పుచ్చేసుకోండి. సరే, గుమ్మంలో కూర్చుని ఆ మహంకాళ్ళు పిలిచి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చూడమని చెప్పు. అమ్మాయి వెనుక ఉంగరం తొడుగు. సచ్చినోడా, పొద్దున వేసుకొచ్చావా? వందే. తొడుగు. అమ్మయ్యా, నా మగుడు లేచిపోయిన తర్వాత మా ఇంట్లో జరిగే శుభకార్యం ఇదే. నువ్వు రాముడివా? నువ్వు దేవుడివా? ఇది ఇదేమిటో తెలుసా? అమ్మాయి గారికి నేను రాసుకున్న ప్రేమలేఖ. మనసుండి మాట రాక, నోరుండి చెప్పలేక, కళ్ళుండి వివరించలేక కాగితం మీద రాసుకున్న నా విషాద జీవితం. నేను అమ్మాయి గారిని కోరుకోవడం తప్పైతే నన్ను శిక్షించు. అంతేకాని నరకానికి మారుపేరైన అత్త, రాక్షసుడికి రూపాంతరమైన అతని చేతిలో మాత్రం అమ్మాయి గారిని పెట్టద్దు. నోరు విప్పలేదని అమ్మాయి గారి మాట వినిపించుకోకుండా ఈ పెళ్ళే జరగనిస్తే నువ్వు కోదండరాముడే కాదు. ఈ చేతులతో 16 సంవత్సరాలుగా నీ గుడి శుభ్రపరిచాను, నీకు నైవేద్యం పెట్టాను, ఈ చేతులతో నీకు నిత్య దీపారాధన చేశాను. ఈ క్షణం నుంచి ఈ దీపం వెలగదు. అందంగా ఉన్నావే కస్తూరి. ఏంటి, ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టు అందరు నా కొడుకుని దొంగను చూసినట్టు అలా చూస్తారేమిటి? ఏదో కాబోయే పెళ్ళమే కదని సరసానికి అలా అన్నాడు, అది ఇసురుకుంది అంతేగా. ఒరే, కట్టుకోబోయేదాన్ని ముట్టుకోవడానికి కూడా ముహూర్తం అంటే ఒకటి ఏడిచి వచ్చింది రా విధవా, పద లోపలికి. ఏమిటా ఇది, గుర్తుందా నీకు? ఎందుకు అలా తొందరపడ్డావు? లేట్ అయితే మనసు మార్చుకుంటుందేమోనని ఒక నొక్కు నొక్కేద్దాం అనుకున్నాను. మీ నాన్న కూడా ఇలాగే నొక్కాడు, పక్కకి దాన్ని లేపుకుపోయాడు. బుద్ధి వెదవా నీకు కూడా, పదరా లోపలికి. నాక్క పోయాడంట. రే శ్రీహరి, హరి ఏమిట్రా ఇంకా పడుకున్నావు? ఇవాళ శ్రీరామనవమి. అయ్య బాబాయ్, ఇవాళ దేవుడి కళ్యాణం కదండి. దేవుడి కళ్యాణం కాగానే కస్తూరి పెళ్లి కూడా అనట. ఆయన బాబు విశ్వాసం ఆయన బాబు దాంతో ఆయన బాబు.
దీన్ని తీసుకెళ్ళకట్టి అమ్మాయి గారు, మీరంటే నాకు ప్రేమ. నేను ఈ ప్రపంచంలో ఆరాధించేది ఇద్దరిని, ఒకరు శ్రీరామచంద్రుడు, రెండు మీరు. శ్రీరామచంద్రుడు కనిపించడు, మీరు కనిపిస్తారు. మీరు నవ్వితే నందివర్ధనం పువ్వు విచ్చుకున్నట్టుంటుంది, మీరు కళ్ళు మూసుకుంటే నాకు చీకటి అనిపిస్తుంది. అమ్మాయి గారు, శ్రీరామచంద్రుడు వరాలిస్తాడో లేదో మీరైనా ఇస్తారా? నేను ఈ ప్రపంచంలో ఆరాధించేది ఇద్దరిని, ఒకరు శ్రీరామచంద్రుడు, రెండు మీరు. ఒకరు శ్రీరామచంద్రుడు, రెండు మీరు. అంతకుముందే నీ మనసులో మన పెళ్లి జరిగిపోయిందిగా. అలానే ఎవరు చెప్పారు మీకు? ఈ ప్రేమ లేక చెప్పింది. ఎన్నాళ్ళో దీన్ని ప్రోనోట్లన్నీ జేబులో దాచుకుని భారాన్ని భగవంతుడి మీద వేశావు. ఇప్పుడు ఈ ఉత్తరం నా దగ్గరకు చేర్చి ఆ భగవంతుడు తన బాకీ తీర్చేసుకున్నాడు. అమ్మాయి గారు, ఈ ఉత్తరం నువ్వు రాయలేదా? శ్రీహరి, పిరికితనంతో నువ్వు ఇన్నాళ్ళు ఏం పోగొట్టుకున్నావో దాన్ని ధైర్యంగా నీకు ఇవ్వాలని వచ్చాను. ఈ దండ నా మెళ్ళవే. ఊరి పెద్దలందరి ముందు మీకు నిశ్చితార్థం జరిగింది అమ్మాయి గారు. అయితే ఆ నిశ్చితార్థానికి గుర్తుగా పెట్టిన ఈ ఉంగరం నీ ముందే తీసేస్తున్నాను. ఇంత పని చేస్తావా నువ్వు? లే పార్వతి, అదురే. కులం కట్టుబాటుని, జాతి కట్టుబాటుని దాటిన దీన్ని నరికి ముక్కలు చేయాలి. ఏమ్మా, మేమేం పాపం చేశామని మమ్మల్ని ఊళ్ళో తలెత్తుకోకుండా చేశావమ్మా. ఒకళ్ళతో పెళ్లి నిశ్చయమైన తర్వాత నువ్వు పని చేస్తే నిన్ను కన్నందుకు మేమేం కావాలమ్మా? ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారే, అత్త కొడుకు నీకు ఇష్టమేనాని నువ్వు కాని పెదనాన్న కాని అప్పుడు అడిగారా నందా? ఏనాడైనా పరాయి మగాడితో నేను మాట్లాడటం చూసారా నందా? పసితనంలో నా ఏడు పిల్లాడి చెయ్యి, అల్లరి చేసేటప్పుడు సముదాయిస్తుంటే నీ చెయ్యి, అన్నం పెట్టేటప్పుడు పెదనాన్న చెయ్యి తప్ప మరొక మగాడి చెయ్యి నా చేతినైనా తాకిందా నందా? నిశ్చయమైందన్నారే, ఆ నిశ్చయం చేసుకున్న మగాడు ఆ రోజు ఆంబోతు నా మీదకొస్తుంటే తన ప్రాణం కోసం పారిపోయాడు. భార్య తన శీలాన్ని, తన ధర్మాన్ని, తన జీవితాన్ని భరించి కాపాడి భర్తను కోరుకుంటుందే గాని తాను చావు దాని చావు అని స్వార్థపరుణ్ణి కాదు.
అంతా చూస్తుండగా శ్రీహరి నా ప్రాణాలు కాపాడడం కోసం నా మీద పడ్డాడు. భావం చేసుకుంటే కట్టుబాటు గురించి మాట్లాడే ఈ ఊరే. రేపు చూసి నవ్వుదానన్నా. శివరావుడు ఇవిగో దస్తావేజులు. నా ఆస్తి నీ ఆస్తి కలిపి దానికి ఇచ్చి ఆ ఊరు పేరు లేని వాడిని పెళ్లి చేసుకుని ఊరు విడిచి వెళ్ళిపోమ్మను. దాన్ని కన్న పాపానికి అన్నయ్య అని పిలిచే హక్కు నీకు లేదురా. వెళ్ళిపో. దాన్ని తీసుకుని ఈ గడప దాటి ఈ పొలి మీద దాటి దూరంగా వెళ్ళిపో. పేపర్లో కూడా నీ చావు బతుకుల వార్తలు నేను చదవకూడదు. అన్నయ్య అన్నయ్య అంత మాట అనకన్నయ్య నిన్ను విడిచిపెట్టి మేము ఉండలేమన్నయ్య. ఇంతకుముందు దాన్ని నరకడానికి కత్తి తీశాను. వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నన్ను నేనే నరుకు చేస్తాను. నా పసుపు కుంకాన్ని కాపాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో. ఇదమ్మా అమ్మా కస్తూరి నీకు సమాధానం చెప్పే తెలివితేటలు మాకు లేవమ్మా. నీ నాన్న తీసుకొని వెళ్ళిపో అమ్మా వెళ్ళిపో. బాబు శ్రీహరి అయ్యగారు ఇదిగో తాళి. నా కూతురు మెల్ల మూడు ముళ్ళు వేయి. ఆలోచించకు. దీనికన్నా తండ్రిగా మీ ఇద్దరి పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. తాళిగట్టు బాబు. కస్తూరు నా కూతురుగా ఉన్నంతకాలం వాళ్ళు ఏమైనా చేయగలరు. అది అది నీ పెళ్ళామైతే ఇంకెవరు ఏమీ చేయలేరు. తలగట్టు బాబు. రే శ్రీహరి, తాళి కట్టి కస్తూరికి ముగుడవలేదురా నువ్వు. ఈ ఊరికి బలిపశువయ్యావు. ఇప్పుడే నిరూపిస్తా. పదండ్రా.